మళ్ళీ కాంగ్రెస్ గూటికి చంద్రబాబు తెలుగుదేశం అధినేత చంద్రబాబు భారతీయ జనతా పార్టీపై ఆశలు వదిలేసుకున్నారా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరే విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారా అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ అండ తనకు అవసరమని ఆయన భావిస్తున్నారు కమలం పార్టీ తనను నిరాకరిస్తే కాంగ్రెస్ పంచన చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా చంద్రబాబు భాజపాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు ఆ సమయంలో ప్రతిపక్షాలతో ఉమ్మడి కూటమి ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు దేశవ్యాప్తంగా జరిగిన ప్రతిపక్ష పార్టీల సభల్లో పాల్గొన్నారు భాజపా ఓడిపోతుందనే ధీమాలో ఆయన అలా చేశారు ఆ ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కేంద్రంలో ప్రతిపక్షాల ఘోర ఓటమి తరువాత మోదీ కరోనా కటాక్షం కోసం తెలుగుదేశం అధినేత చేయని ప్రయత్నం లేదు అయినా పెద్దగా ఫలితం దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసినాయి భాజపా తనను సంకీర్ణ భాగస్వామిగా ఎంతవరకు పరిగణలోనికి తీసుకుంటుందో తెలియదు ఈ సందర్భంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా బ్లాక్గా ఏర్పడ్డాయి అవి తెలుగుదేశాన్ని పట్టించుకోవడం మానేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత చంద్రబాబు భాజపాకు దగ్గర కావడానికి ప్రయత్నించడంతో కీలకమైన ప్రతిపక్షాలన్నీ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదు ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్లాన్ బిని రెడీ చేసినట్లు సమాచారం కాంగ్రెస్కు దగ్గర కావడం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునిన్నారు అందుకే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్కు లోపాయకారిగా మద్దతిస్తున్నట్లు సమాచారం ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్కి పడితే ఆ పార్టీ గెలుపు ఈజీ అవుతుంది కీలకమైన తెలంగాణపై పట్టు సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో భాజపా ఓడిపోతే కేంద్ర స్థాయిలో మళ్లీ చక్రం తిప్పే అవకాశం తనకు లభిస్తుంది ఇది చంద్రబాబు ప్లాన్ జగన్ తనపై వరుసగా కేసులో పెడుతుండటంతో చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రం అండ అవసరం తను ఎంత చేరువవుతున్నా అవుతున్నా భాజపా నుంచి తనకు ఎలాంటి రక్షణ అందడం లేదు అందుకే ఆయన హస్తానికి స్నేహహస్తం అందిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వస్తే ఆంధ్రలో కూడా ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించే ఆలోచనలో తెలుగుదేశం అధినేత ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి గత ఎన్నికలలో ఇలా ఆలోచించే ఆయన దెబ్బతిన్నారు ఈసారి ఆయన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి